अर्जुन कंद सुधाकर बिड ई मारपड़ी बिडल वेर चापे बिडल चंपी अर्जुन वील अर्जुन चयन ने बल्कि वील మిమ్మల్ని కలిసి నిజం చెప్పాలని అన్యాయంగా బలికాపోతున్న అర్జునుని రక్షించాలని నేను ఇంత దూరం వచ్చాను మీరు ఏ యాక్షన్ తీసుకుంటారో ఎలా తీసుకుంటారో నాకు తెలియదు దయచేసి నా బిడ్డను కాపాడండి నా మూర్ఖత్వానికి వాడిని బలి కాకుండా చూడండి ప్లీజ్ ఇన్స్పెక్టర్ వెళ్లి అర్జును తీసుకురా yes sir ఇంతకీ అర్జున్ ఈ వలయంలో ఎలా చిక్కున్నాడు అంటారు దానికంతటికీ కారణం అర్జున్ అర్జున్ yes వైజయంతి దేవ్ గారన్నారా 1 మినిట్ మేడం ఫోన్ ఫర్ యు హలో వైజయంతి దేవ్ స్పీకింగ్ మర్యాదగా చెప్పేది విను నువ్వు వెళ్ళి ఐజీ గారితో నిజం చెప్పి అర్జున్ని ఊరు నుండి తప్పించగలవు అందుకే అర్జున్ జైలు నుంచి నా మనిషి ద్వారా తప్పించాను నోరు మూసుకొని ఐజీ దగ్గర నుంచి బయటికి రా లేకపోతే నీ కొడుకు అర్జున్ నీకు ప్రాణాలతో దక్కరు నా దగ్గరే అర్జున్ ఉన్నాడు నీకు నమ్మకం లేదా అయితే మాట్లాడు అమ్మా నేను వసంత ఏమైనా పర్వాలేదు నువ్వు నిజం చెప్పి పోలీసులకు సుదర్శన్ విషాపి నీ ముద్దుల కొడుకుల మాటలు విన్నావుగా చెల్లెమ్మ నేను చెప్పేది విను వెంటనే నీ కారికి బయలుదేరి వీనస్ కాలే సెకండ్ స్ట్రీట్ నంబర్ 11 దగ్గరకు రా అక్కడ బ్లాక్ అంబాసిడర్ టిఎంవై 981 ఉంటుంది నువ్వు ఒంటరిగా వస్తే అది నీకు కనిపిస్తుంది నిన్ను ఇక్కడికి తీసుకొస్తుంది పోలీసులకు ఈ విషయం తెలిసిందో నీ కొడుకు నీకు దక్కడు బి కేర్ఫుల్ వస్తానండి మేడం ఏదో చెప్పబోయి ఆగారు మీరు ఎవరితో మాట్లాడారు అసలు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఎక్కడికి వెళ్తున్నారు నన్ను ఎరకండి దయచేసి నన్ను వెళ్ళనివ్వండి వస్తాను క్షణమే నిరూపిస్తారు ఈ జమీందారుని లాక్కెళ్ళి ఆ రాట కట్టి మీద నొక్కేయండి క్షణ క్షణానికి ఆ ఇనుప బరిక మీదకు వస్తుంటే ఈ ధర్మదేవతను ఏ న్యాయం రక్షిస్తుందో నేను చూస్తాను వీడు కృష్ణ పరమాత్ముడట నేను కంసుడట దీనిపైన వీడిని తలకిందులుగా వేలాడదీసి కింద నిప్పట్టించండి ఎవడు మీ దౌర్జన్యం ఎందుకు ధన్యం చేస్తున్నారు మీకు మేము ఏం చేసామని చెప్పండి చెప్పండి మీరు కోరే ఆస్తి అధికారం ఆమె మీకు ఇస్తానరుగా ఇంకా ఎందుకు హింస నీచుడికుంద రాతి మంట లాంటిది దాన్ని పగలగొట్టాలే గాని కరిగించాలనుకోవడం పొరపాటు ఏమిట్రా నువ్వు పగలగొట్టేది భగభగమని మండి ఆ మంటల వేడిని తట్టుకోలేక ఒక్కొక్క క్షణానికి నీలో ఒక్కొక్క నరం పగిలిపోతుంది ఆ తర్వాత నీ శరీరం మాంసపు ముద్దలా మారి నీ నెత్తురు ఉడికి నీ తల పగిలిపోతుంది వాడి తల కింద కట్టెలు పేర్చండి ఈ ముద్దుల కూతుర్ని ఆ ముళ్ళగుండు కింద కట్టేయండి దాని నెత్తిన పడి ఆ మృత్యుతాడుని ఈ వసంత చేతికి ఇవ్వండి దాన్ని చంపలేక తాను చావలేక ఈ వసంత క్షణక్షణం చస్తుంటే ఆ మృత్యు ఎప్పుడు మీద పడుతుందో తెలియని భయంతో ఈ కన్న తండ్రిని విధించిన లావణ్య గుండె పగిలి చావాలి ప్రపంచ చరిత్రలో ఏనాడు ఏ తండ్రి విధించిన శిక్ష ఈ కన్న తండ్రి ఈ ముద్దుల కూతురికి విధించాడన్న ఖ్యాతి దక్కాలి దుర్మార్గుడా దుర్మార్గానికి పరాకాష్ఠలని బ్రతుకు ఇందరి సావులు కోరే నువ్వు ఒక నాటికి దుక్కువాలిన సావు తప్పవురా ఖాయం ఎవరు తప్పారో ఇప్పుడే చూపిస్తాను Ah!
మరో 10 నిమిషాల్లో ఈ స్థావరం మచానంగా మారిపోతుంది నిప్పంటించండి శ్రీకృష్ణుడు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్తున్నాడు అది నీ పొరపాటు ధర్మం గెలిచింది న్యాయం నిలిచింది ఇక మిగిలింది కౌశ సంహారం మా నాన్నని కాల్చి చంపిన చెయ్యి ఇదే కదరా ఆ సుధాకర్ని గుంపు పిచ్చికి చంపావు కదూ అనుభవించు అమాయకురాలైన నా వసంతను ఎనప ముళ్ళ గుండు కింద పడేసి చంపావు దానికి ప్రతిఫలం
అర్జున్ నిర్దోషి నేను దోషిని కుట్రలు కుయుక్తులు గెలవని నిరూపించు ఇలాంటి బిడ్డను పెంచడం నీ అదృష్టం ఇలాంటి వ్యక్తిని జోడిగా పొందడం నీ అదృష్టం లావణ్య అమ్మా ఒకే మాట ఇద్దరిదై ఒకే మాట సాగని చెరు రెండు కళ్ళున్నా ఒకే చూపు కాని చిరంజీవి ప్రేమంటూ సితారాలు మ్రోగనే సరాగాలు మనవంటూ మరో చరిత రాయని వలపుల స్వరం పలికిన క్షణం మన కథవో నందనం వలపుల స్వరం పలికిన క్షణం తరగని బృందావనం చూపులు కలిసే ఈ శుభవేళ పర్వం పల్లవి పాడాలి తలపుల తపనలు తాళం నీయాలి